మంచిర్యాల జిల్లా మందమరిలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మందమరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. శ్రీనివాసుని కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ వేడుకలో తిరుదండి దేవనాథ రామానుజయర్ స్వామి పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమాలు దేవదేవుళ్ళ కళ్యాణాలు జరపడం శుభ పరిణామం అన్నారు. అందరం కూడా అగ్ని ఆరాధన రూపమైనటువంటి దీప ప్రజ్వలన చేస్తాం. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం చంద్ర సంవత్సరం చేత కృతికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడి ఉంటుంది. మరి సౌరమానమని చాంద్రమానమని రెండు రకాలుగా గణన చేస్తారు కాలాన్ని. సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల పాటు ఉంటాడు. అలా ఉండడం వల్ల మాసాలు ఏర్పడతాయి. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో తాను కూడి ఉంటాడో ఆ నక్షత్రపు నామం స్వామివారి యొక్క ప్రవచన అమృతాన్ని మహారుద్ర అభిషేకాన్ని అలానే కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకే వేదిక మీద మనం సేవించడం చాలా విశేషమైనటువంటి అదృష్టం. అటువంటి రోజున మనకు ఏం చేసినటువంటి శ్రీ 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 తిరుదండి జీవనాథ రామానుజ జీవస్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాన్ని